సో నేను రాత్రి గారు ఆయన సర్టిఫికెట్ లో ఇస్తాను, సర్టిఫికెట్ లో ఇస్తాను, ఎలాంటి సర్టిఫికెట్ అయినా ఇస్తాను, ఇట్ హ్యాస్ ఎ ప్రైస్, ఎలాంటి సర్టిఫికెట్ అయినా ఇస్తాను. కొంతమంది డాక్టర్లు ఇవ్వడానికి భయపడుతున్నారు, ఆయన భయపడతారు, ఎడగడలో ఉన్నారు, ఆయన ఎలాంటి సర్టిఫికెట్ అయినా ఇచ్చేస్తాను. ఉదాహరణకి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మేమేమో కొంత ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం కనుక స్కీమ్ పెట్టిందనుకోండి, వీడు ఆ స్కీమ్ లో డబ్బులు తీసుకోవాలంటే క్యాన్సర్ ఉంది అని సర్టిఫికెట్ కావాలి, అది ఆయన ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఒకప్పుడు బౌన్స్ బ్యాక్ అంటే నేను తీసుకుంటాను సార్, మేము టేక్ తీసుకుని వీటిస్తున్నాను టేక్ సర్టిఫికెట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో మెడికల్ సర్టిఫికెట్ పెట్టాల్సి ఉంది. మెడికల్ సర్టిఫికెట్ పెట్టమంటే ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ అయినా ఇస్తాను, దాని మీద ఆయనకి నోటీసులు అవి వస్తుంది, అవన్నీ చూసుకుంటాను. ఆయన్ని ఒకసారి నేను అడిగాను, నేను వైద్యం ఏమని చెప్తాను, నేను వైద్యం ఏమి చేయలేను అని చెప్తాను. ఎందుకంటే ఇంత వైద్యం ఏం చేస్తానంటే నేను అంత మర్చిపోయాను కూడా, నేను రోగ నిర్ధారణ నిదానం అవన్నీ నా వల్ల అవ్వదు, మీకు సర్టిఫికెట్ కావాలని చేస్తున్నాను. కాబట్టి వైద్యం చేసే వాడికి తన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకోవాలి, తెలుసుకోవాలనే పట్టుదల అవసరం ఉంటుంది. కానీ వారు ఉన్న స్థాయిలో వారు సాటిస్ఫై చేస్తున్న వారికి ఎదుగుదల ఉన్నారు. కాబట్టి మనిషి సత్య విజ్ఞానం నాకు కావాలి అని అనుకోవాలి. నేను ఏదో పూజలో నమస్కారాలు చేస్తున్నామని మనం కాదని అనుకుంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తామా, చెప్పేది వారు తెలుసుకునేది చెప్పేది. సో కాబట్టి ఈ సత్య విజ్ఞానం సత్యము అంటే అఖండత్వత, ఆ సద్విద్యం అండి సందర్భంలో. సో దేశకాల వస్తు పరిచయమైన సత్ విజ్ఞాన సత్సంగు అదే విష్ణు అదే దేవుడు, ప్రతి స్వాతి బ్రహ్మాయి విష్ణువుని మీదన్నా శివుడిని మీదన్నా ఏదైనా అదే దానికే పేరు. సో ఆ సత్ని మీరు తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే అప్పుడు మీకు తెలిసే అవకాశం ఉంటుంది. అది తెలుసుకోవాలనే దృఢమైన ఆకాంక్ష లేకపోతే అది తెలియదు. సో ఆ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటా. సో తత్ సత్య విజ్ఞానం అవిజ్ఞాసితం న జ్ఞానంటే అప్రాథికం, అది నాకు కావాలి అని వ్యక్తిగా మీరు కోరుకోండే అది మీకు తెలియదు అని చెప్తున్నారు ఇత్యాహ అని మంత్రం చెప్తాం. ఏమని విజ్ఞానం ప్రేమాసితవ్యం అంటే ప్రార్థనీయం అనర్థం. సో విజ్ఞానమునే మీరు ప్రార్థించాలి, నాకు సత్య విజ్ఞానం కావాలి అని ప్రార్థించాలి, అలా ప్రార్థించాలి, దేవుణ్ణి అలా ప్రార్థించాలి. అసలు పాపం వాళ్ళు అలా ఉపనిషద్ధులు అలా ప్రార్థించారు. సో అధ్యారోహ మంత్రము అని బహుదాంతం వస్తుంది, అధ్యారోహ మంత్రం అధి ఆరోహ, ఆ సత్యానికి అభిముఖంగా వీడు ఎదురుగాను, ఆరోహం అంటే ఎదగడం, ఒక మౌంటైన్ పీక్ ఎక్కడం, అలాగే ఆరోహ అధి ఆరోహ అధ్యారోహ మంత్రం ఏమిటంటే అది అసతోమ సత్యం. అసత్తులో ఉన్నామండి, నిత్య అసత్ అంటే నిత్య, ఈ జగత్తు ఈ నామరూపాలు సత్యమనేటువంటి శిక్షితమైన అజ్ఞానంలో మనం బతుకుతున్నాం, దీంతో బతుకుతున్నాం. ఎప్పుడో హే ఈశ్వర ఈ అసత్తు నుంచి మమ్మల్ని సత్తుకి తీసుకువెళ్ళి తమసోమ జ్యోతిష్ దేహమే మేము అనే తమో గుణంలో బతుకుతున్నాం. అజ్ఞానం యొక్క పరాకాష్ఠ అంతకంటే ఘోరమైన అజ్ఞానం మా దగ్గర ఉండదు, ఆ తమస్సులో నేను బతుకుతున్నాను. నన్ను జ్యోతిష్టు వైపుకి వెలుగు వైపుకి తీసుకోవాలి, వెలుగంటే సత్వం అంటే దేహము మనస్సు ఇంద్రియములు ఈ ఉపాధులని వాటిని సాక్షిరూపంగా దర్శిస్తూ ఉండేటువంటి సాత్విక స్థితిలో అది జ్యోతిషి, లేకపోతే ఆత్మజ్ఞానము జ్యోతిషి, దాని వైపుకి నన్ను నడిపించి దృశ్యోన్మ అమృతంగమయ దేహాభిమానంలో నేను దృశ్యంలో నేను దర్శిపోతానుకుంటూ ఉంటాను, అదే మృత్యు అంటే జ్ఞానమే మృత్యు, ప్రమాదమే మృత్యు, ప్రమాదమే మృత్యు అహం రవీ. ప్రమాదము అంటే దేహాభిమానం కలిగి ఇంద్రియ భోగాల్లో రమించడం ఏదైతే రోజు అదే మృత్యు. ఆ మృత్యు నుండి అమృతం జ్ఞానమే అమృతం, ఆ అమృతం వైపు నన్ను తీసుకుంది ఇది ప్రార్థన. ఇలా ప్రార్థించిన అంతేగాని మనవరితో ఇట్లా చెయ్యి, లేకపోతే ప్రమోషన్ ఇప్పించి, లేకపోతే పౌరులకు ఇట్లా చెయ్యి, లేకపోతే అల్లుడు ఇట్లా చెయ్యి, తప్పేం కాదు
అలాగే ఎంతసేపటికీ సంసారంలోనే అలా గురువులు అడిపోతూ ఆ సంసారంలోనే తెలిసిపోతూ ఉండటం ఉన్నది అది అది పంపిత ఆ ప్రార్థన అలా ఉన్నది. అటువంటి ఆ జ్ఞానాన్ని కోరుతాం శక్తి ఉన్నాం సంసారం నడుస్తూ ఈ సంసారానికి చెప్తారు అది మీరు ఎంత కేటాయి చేసినా మనం నమ్ముతున్నాం. మీరు నవగ్రహాలని నక్షత్రాలని 20 నక్షత్రాలు 9 గ్రహాలని 14 గ్రహాలని అందరినీ ప్రసన్నం చేస్తే ఈ సంసారం మళ్ళీ నవగ్రహాలు నక్షత్రాలు మళ్ళీ వాళ్ళట ఎప్పటికప్పుడు పరగడుతుంది. అయితే ఏం చేయమంటారు పరమేశ్వరుని శరణాగతి చేసేసి ఈ కొత్త మొదలు ఎలా నడిపించాలని అనుకుంటున్నావు అలాగే ఫైనల్ గా అదే చెప్పాలంట అల్టిమేట్ గా ఆ మొత్తం ఎలా ఉన్నామో అలాగే ఉంటుంది. ఇది ఎలా ఉన్నామో రాను ఒకసారి స్టేట్ లో ఉంటుంది మళ్ళీ ఒక రోజు ఉంటుంది మళ్ళీ అలాగే దాని బతుకులు వ్యవస్థ ఉంటుంది. దాన్ని ఉపయోగించడం నాకు వైరాగ్యాన్ని అనుగ్రహించు ఆ సత్య విజ్ఞానాన్ని కావాలి నాకు అది అని వాళ్ళు కోరుకోవాలి. ఆ అంతటి దృఢమైన కోరిక అది లేకపోతే వారు మొదటి స్టెప్ కూడా లేదు. ఇది ఫస్ట్ స్టెప్ ఇస్ నాట్ టేకన్. ఏం వేదాంతం వేదాంతం అంటే మీరు అలాగే ఉంటుంది. వేదాంతం అంటే అది ధీర పురుషుల యొక్క సమాచారం. వేదాంతం అంటే ఏదో చూస్తున్నారు కాబట్టి వేదాంతం అంటే ఏదో కార్యక్రమం చేయడం లాంటిది కాదు చాలా గట్టి సమాచారం. కాబట్టి ఒక హ్యూజ్ లాంగింగ్ ఉండాలి అంటే ఈ జీవితం వ్యర్థం దీన్ని నేను సాక్షణం చేసుకోవాలంటే ఇదే ఈ సంసారంలోనే కుక్కలోకం నేను పఠించుకోను. లెట్ ఇట్ గో ఆన్ లైక్ దాట్ లెట్ గో లెట్ గాడ్. ఈ మధ్యన ఈ శ్లోకం ఇప్పుడు అమెరికాలోనే చూసిన శ్లోకం వాళ్ళు కాలిఫోర్నియా చెప్పింది వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి భోగాల యొక్క అంతం తీసేసి ఇంక దీంట్లో ఏమీ సహనం లేదని ఇసుకెత్తి ఇది పెట్టేసి వాళ్ళు స్టేట్మెంట్ పంపిస్తారు ఎవరంటే లెట్ గో లెట్ గాడ్ అది స్టేట్మెంట్. ఈ స్టెప్లో లెట్ గో లెట్ గో అంటే ఈ సంసారం అనే పుట్టబోకని సరి చేసే ప్రయత్నం మనసు లెట్ గో లెట్ గో ఇది పెట్టేసేయాలి. ఇది ఇంకెట్ ఏం చేయాలి లెట్ గాడ్ బ్రిన్ గాడ్ అవుతుంది వాళ్ళ లైఫ్ అని లెట్ గో లెట్ గాడ్. అది ఎవరైతే హృదయపూర్వకంగా అంటారో వాడికే సత్య విజ్ఞానానికి అర్హత వస్తుంది. కాబట్టి విజ్ఞానం కేవలం విజ్ఞాసికర్జనికి అంటే విజ్ఞానం కేవలం ప్రాప్తనీయం. మనము సత్య జ్ఞానాన్నే కోరుకోవాలి తప్పిస్తే ఇంకా మిగతావన్నీ కూడా ఎందుకు అనవసరం అనవసరత ఉంటుంది. అలా కోరుకుండగానే ఒక రకమైన వైరాగ్యం రావాలి. ఈ కోరిక అవసరమా అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. యజ్ఞేమం విజ్ఞానం భగవో విజ్ఞాసీ. అంతవరకు ఆయన అన్నారు విజ్ఞాసం సంస్కృతి నాలుగు రిప్లై యజ్ఞేమం సింహస్తి అది అప్లై అయినట్టు అదే పరిస్థితి మీరు చెప్పింది నాకు అర్థమైంది. కాబట్టి విజ్ఞా భగవ యజ్ఞ విజ్ఞానం విజ్ఞాసే విజ్ఞానమును నేను ప్రార్థిస్తున్నాను సత్య జ్ఞానమే నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. ఏమం సత్యాధీనాన్ని ఉత్తరోత్తరాణం సర్వోత్యంతానాం పూర్వపూర్వహేతుత్వం వ్యాఖ్యేయం. ఇంకా సత్యంతో మొదలుపెట్టారు. మొదలుపెట్టి సత్యాన్ని నువ్వు కోరుకోవాలి అని అన్నారు. ఓకే నేను సత్యాన్ని కోరుకుంటున్నాను సత్య జ్ఞానాన్ని సత్యాన్ని కోరుకోవాలి సత్యాన్ని పొందాలి. ఎలా పొందాలి? సత్యము నాకు కావాలి అనే జ్ఞానము మీద ఆకాంక్ష దృఢంగా ఉంటే సత్యం దొరుకుతుంది. ఓకే సత్యం నాకు కావాలి నేను సత్యాన్ని తెలుసుకోవాలని దృఢమైన ఆకాంక్ష కలిగి ఉన్నాను నాకు సత్య విజ్ఞానం కావాలి అంటే దాని మీద అంటే ఉత్తరోత్తరం సత్యం మీకు సత్య విజ్ఞానం సత్య విజ్ఞానం మీకు రాబోతోంది మీకు మననం కావాలి అని చెప్పబోతున్నా. మననం నువ్వు కోరుకుంటే మననాన్ని సంపాదిస్తే విజ్ఞానం వస్తుంది.
అయితే నేను ఆ మరణాన్ని కోరుకుంటున్నాను మహానుభావ, నీకు శ్రద్ధ ఉండాలి. అయితే ఆ శ్రద్ధనే కోరుకుంటున్నాను మహానుభావ, నీకు నిష్ఠ ఉండాలి. ఫెసిలిటీ ఉండాలండి, ఫెసిలిటీ గత నుంచి క్లాస్ లో కూర్చోలేని వాడు ఏమేమి ధరిస్తాడు. సో ది ఫాల్ ఆఫ్ ది హ్యాట్ ఉంటారు, అంటే హ్యాట్ కింద పడితే మీరు అన్ని ఫోన్ మీకు అప్లికేసేసి దాని సంగతి తీసుకో ఉంటారు అని ఏదో సాగుతారు. అలాగే అది ఫస్ట్ ఆపర్చునిటీ నేను క్లాస్ మానేసేదనుకోండి, ఏమి విజ్ఞానం అది. కాబట్టి దాన్ని శ్రద్ధగా దాన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. నేర్చుకుండా అలాగే పెర్సిస్టెన్స్ ఉన్నా కన్సిడియన్స్ ఉన్నా దాన్ని పట్టుకుంటే పట్టు కొత్త రాదు, పట్టు విలువ రాదు అన్నట్టుగా పట్టుకోవాలి. అది నిష్ట, అది ఉంటే శ్రద్ధ వస్తుంది. ఆ నిష్ట ఉండాలి. ఓకే మహాన్ గోవా నిష్ట నాకు కావాలి ఏంటి అని కష్టపడాలి. నువ్వు నీ ఒళ్ళు వచ్చి పని చేసుకుంటే దానికి సంబంధించినటువంటి సమానమైన విద్యాసనాలు కావాల్సిన కృషి చేస్తే నీకేమో వస్తుంది, నిష్ట వస్తుంది. ఏ కష్టం పడకుండా డబ్బులో తల కలవకపోవాలంటే నిష్ట ఏమి వస్తుంది. కరోతి అంత కరోత్యంత ఎక్కడ మొదలుపెట్టావు, సత్యంగా మొదలుపెట్టి అలా 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 కరోతి వరకు వస్తాం. దీంట్లో ఉత్తరం అంటే మీకు వెనకాల ఉంటుంది, ముందు ఉంటుంది. ఈ వెనకాల ఉన్న దానికి ముందుగా అవసరం ఉంటుంది. సత్యం కావాలంటే విజ్ఞానం ఉండాలి, విజ్ఞానం కావాలంటే తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండాలి, తెలుసుకోవాలనే ఆకాంక్ష కావాలంటే మననం ఉండాలి, మననం కావాలంటే శ్రద్ధ ఉండాలి. అలాగే పూర్వపూర్వానికి ఉత్తరోత్తరము హేతు అవుతూ ఉంటుంది. ఎనుక వెనుక ఉన్న దానికి ముందు ముందుది హేతు అవుతూ ఉంటుంది. ఆ రకంగా ఆ మంత్రాలను గురించి నేను వ్యాఖ్యానం చేసుకోండి అని అన్నారు. అదే వాక్యం ఇది సాంద్రోద్యోపనిషత్ంతర భాష్యే సప్తమాధ్యాయ సప్తదశ ఖండ యదా వై మమితే అసవిజానాతి నామత్వాభిజానాతి మత్వైవ విజానాతి మతిత్వేవ విజ్ఞాసితం వేతి మతిం భగవః విజ్ఞాత ఇతి. మతిః అంటే మతిః అంటే మననం. మీకు విజ్ఞానం కావాలి. విజ్ఞానం అంటే అనుభవ రూపమైన జ్ఞానం. అది మీకు తెలియాలి. ఎలా తెలియాలి? అనుభవ రూపంగా తెలియాలి. ఇప్పుడు సపోజ్ ఆకలిగా ఉందనుకోండి, ఆకలిగా ఉంటే ఆకలి తగ్గాలంటే ఏం చేయాలి? చక్కగా కూడా కొంచెం కృషి వస్తుంది, డెవలప్ చేస్తే ఆకలి తగ్గుతుంది తెలిసింది. అలా చేస్తే ఎంత ఉపయోగం అండి? నాకు తెలియడం సరిపడుతుందా? తెలియడం సరిపడదు. మరి ఎలా తెలియాలి? ఆ పదార్థాలు ఏదైతే తెలియజేస్తానో అవి చేతిలో పెట్టుకుని వాటిని భక్షించి ఆ ఇది తింటే ఆకలి తగ్గుతుంది అని అనుభవపూర్వకంగా తెలియాలి. అది విజ్ఞానం. అనుభవపూర్వకంగా ఏదైనా ఒక సత్యం తెలియాలి అంటే దాన్ని బాగా మననం చేయాలి. మననం ఎందుకు చేయాలి అంటే చూడండి, మననం ఎందుకు చేయాలంటే మన హృదయంలో సత్యానికి విరుద్ధములైన వాసనలు వీరు కట్టుకుని ఉన్నాయి. ఎన్ని వాసనలు అంటే మీకు వాసన అంటే ఏదో చెప్తాది అనండి. మీరు కూర్చున్నారు, కూర్చోగానే మీకు గత స్ఫూర్తిలో వస్తాయా రావా? అదే వాసన, అదే వాసన. గత స్ఫూర్తులు వాసన, అప్పుడప్పుడు గతాన్ని తలుచుకునే కొంత బాధపడుతుందని బాధపడుతున్నారు, అదే వాస్తవం. తర్వాత భవిష్యత్ ఆకాంక్షలు స్మృతి పథంలో మెదులుతాయా నగలవాలి? మెదులుతాయి, అదే వాస్తవం. మీకు ఎప్పుడూ కూడా గతాన్ని గురించి భవిష్యత్తు గురించి మీరు ఆలోచించారంటే దానికే వాస్తవంలో ఉంటుంది. భగవాన్ మనం హంచారు అలా చాలా బాధ్యతారు. అంటే వాసనల నుంచి బయటపడాలంటే మీరు గతాన్ని పక్కన భవిష్యత్తు ద్వారా కదా, భవిష్యత్ ఏం చేస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచించి ఏం చేస్తారు ప్రజలకు. సో గతంలో మనం భవిష్యత్తుని అంత చక్కగా ఆలోచన చేసి మేనిఫ్లేట్ చేసేసి దాన్ని మన అధీనంలో తెచ్చేస్తుంటే మనం ఇలా ఎదుర్కొంటాము కదా. చెప్పండి, మీరు చెప్పండి, గత 20 సంవత్సరాల నుంచి భవిష్యత్తుని వరేసి పట్టి దాన్ని ఎలా వాళ్ళని సర్దుబాటు చేసి మనకు అనుకూలంగా చేసుకోవాలని 20 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నాను. అయినా అలాగే ఉండదు, అది ఏమి చెప్పు కాలేదు. ఈ పద్ధతి అర్థం పోవాలి. ఈ భవిష్యత్తు అనే దాన్ని దాని దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం
ఇది దీన్ని ఏమన్నానంటే ఇది మృగ ప్రశ్న. అంటే నమాములనంత పరిగెత్తడం తప్ప దాంట్లో ఏది స్థానం లేదు. ఉన్న శక్తి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రజలపోతుంది. ఇది ఏముంది, వర్తమానం ఉంది, ప్రజెంట్ మూమెంట్ ఉంది. ఎప్పుడైనా ప్రజెంట్ మూమెంట్ మీరు పరిశీలన చేశారా? దానికేదే మనం ప్రజెంట్ మూమెంట్ ని పరిశీలించండి. వాట్ ఈజ్ ది ప్రజెంట్ మూమెంట్ మీరు పరిశీలించండి. ఇంకొకటి పరిశీలించండి, అతి ఆకాశ అతి అని మననం చేయండి. మరొకటి అతి స్థాయి మననం చేయండి. వాట్ ఆర్ మై అని మననం చేయండి. ఈ నాలుగు మీరు మననం చేస్తే మీకు ఒక సంగతి అర్థం అవుతుంది. ఏంటంటే ఈ నాలుగుకి ఆన్సర్ ఒక్కటే ఉంది. వాట్ ఆర్ మై అన్నది కనుక మీరు మననం చేస్తే అయాం దట్ ప్రెసెంట్ అని వర్తమానం ఏంటి, వాట్ ఈస్ ప్రెసెంట్ అని మీరు మననం చేస్తే ప్రెసెంట్ ప్రెసెన్స్ తప్ప మరేమీ కాదు. ప్రెసెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ అని తెలుస్తుంది. ఆకాశాన్ని మననం చేస్తే వాట్ ఈస్ స్పేస్ అని మననం చేస్తే స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ అని తెలుస్తుంది. అదే గంధం ఉంటుంది ఇది. కాబట్టి ఆత్మ విచారం చేయడం, మనస్సు పది పది విధాలుగా గతాన్ని స్మరిస్తూ అలా వెళ్ళిపోతుంటే ఈ సున్నా అలౌ దట్టు శాతం ఈ సున్నా అలౌ ది మైండ్ టు టేక్ యూ ఫర్ ఏ రైడ్ కమ్ ఫర్ ఏ రైడ్ అంట. కమ్ ఫర్ ఏ రైడ్ అంటే ఏంటి, ఆయన ఏదో సమ్ వైపు తీసుకెళ్ళి ఏదో పండుగ ఆయన వెళ్తున్నారు, ఏదో అక్కడితో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే సంఘానికి వెళ్తున్నారు, ఏదో కారులో వెళ్తున్నారు. డ్రైవర్ ఉన్నారు, ఆయన ఉన్నారు, ఇంకో ఉన్నారు, సంఘానికి వెళ్తున్నారు. సో ఫోన్ చేసిన స్వామిజీ ఐ విల్ గివ్ యు రైట్ ఫర్ సంఘానికి అంటే ఓకే, బట్ దెన్ వాట్ ఆర్ యూ డూయింగ్ సంఘానికి? ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ డూయింగ్ సంఘానికి. నో నో, సంఘానికి జరిగిన ఆల్రెడీ నౌ యూ హ్యావ్ టు ఇన్వెంట్ జస్ట్ రీజన్ టు గో ఆశ్రమం. అక్కడ ఒక మహాత్ములు ఉన్నారు. ఓకే, మహాత్ములు దర్శించాలని అయితే వాళ్ళకి కష్టం లేదు. బట్ దెన్ ఐఎమ్ నాట్ వెరీ క్లీన్ అబౌట్ ఇట్. నో నో, ఐ విల్ గివ్ యు రైట్ విల్ హ్యావ్ సమ్ నైస్ లంచ్ దేర్ అండ్ కమ్ బ్యాక్. అలా అంటే నేను ఏ పని లేదు, నా ఖాళీగా ఉన్నాను. సరే అయితే ఓకే ఓకే, వీళ్ళు రెడీ బై చేసి ఆయన రెడీ చేసి ఐ వెంట అని తెలియకపోతే నేను ఏం సాధించింది ఏంటంటారు, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్ గోయింగ్ ఫర్ ఎ రైట్. మనము మనస్సు అనే వ్యక్తి వ్యక్తి రైట్ వెళ్తూ ఉంటాం. మామూలు అయిపోతుంది, అరగంట అయిపోతుంది, అది ఆ పూట పోతామంతా ఏదో గత కాలంలో వస్తున్నారనే ఉంటుంది. అవునంటారా, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ గోయింగ్ ఫర్ ఎ రైట్. మైండ్ బ్రేక్స్ ఫర్ ఎ రైట్. ఈ సుజ్ఞా కలవుతాయి, పొరపాటు చేయకూడదు. ఏం చేయాలి, మననం చేయాలి. మననం చేయడం అంటే ఏంటి, మనస్సుని సాక్షిగా కలిసింది. ఇదో ఇది వాసనలు. ఈ వాసనలు మనల్ని గోయింగ్ టేకస్ ఫర్ ఎ రైట్ అంటే మనల్ని మోసం చేసి మనల్ని ఒక ప్రవాహంలో పడేసి ఇచ్చిపోయేటువంటి పని చేస్తున్నాయి ఇది అని ముందే గ్రహించాలి. గ్రహించి మనస్సుని సాక్షిగా అలా దర్శిస్తూ ఉన్నాం. దర్శిస్తూ ఉంటే ఆ మనస్సు యొక్క చలనము తగ్గుతుంది, ఆ ప్రవాహం వేగం తగ్గుతుంది, ఆ మూమెంటం తగ్గుతుంది. తర్వాత ఈ మైండ్ విన్నాటి ఎదుగుతూ తెచ్చి పడే రాయట్. బికాస్ మీరు మీ స్థానంలో మీరు నిలిచి ఉన్నారు. మీ స్థానం సాక్షి, సకల వృత్తి ప్రక్రియ సాక్షి. మీ స్థానంలో మీరు ఉన్నారు. మీ స్థానం నుంచి ఏదో పని పెట్టుకుని ఇంకో చోటకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంకో చోటకి వెళ్లాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది, మీ స్థానం పూర్ణం కాకపోతే ఇంకో చోటకి వెళ్ళాలి. కానీ మీ స్వరూపము పూర్ణం, ఆ ప్రజల సహనస్థి అనే ఆ స్థితి అది పూర్ణ స్థితి, అది పూర్ణము ఆనందము. అది ఇంకొక చోటకి వెళ్ళడం మనస్సు తీసుకువెళ్ళే చోటు ఇచ్చారా, అది మిథ్యా అజ్ఞానం. దాంట్లో ఏమీ లేదు, అది దుఃఖము, మిథ్యా రూపము. కాబట్టి మీ మనస్సును వెతి వ్యక్తి ఇంకో చోటుకు వెళ్ళడం అవసరం. నా స్థానంలో నా స్థితిలో నేను ఉంటాను, ఇది మనం.
ఈ మననాన్ని ఎవరు చేస్తాడో వాడు ఆ సత్యాన్ని ఆత్మరూపంగా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి సత్యాన్ని గురించి నువ్వు కంగారు పడకు, సత్య విజ్ఞానం ఎలాగో ఆలోచన, సత్య విజ్ఞానం గురించి నువ్వు తెలుసుకోవచ్చు. సత్య విజ్ఞానం నాకు కావాలనే దృఢమైన ఆకాంక్ష నాకు ఉండాలి అని ఆ జిజ్ఞాస వెంటబడదు. విజ్ఞాస గురించి తెలుసుకోవచ్చు, విజ్ఞాస వస్తుంది మననం వెంటబడదు అని ఇలా ఉత్తర వస్తాం. ఈ మనమంతా బాగా ఇంత చాలా ఉంది ఇస్తూ సో అని చెప్తున్నాం. ఎవడైతే మననం చేస్తాడో వాడే తెలుసుకుంటాడు అమత్వాన విజ్ఞానాన్ని. ఇప్పుడు నేను కొంతమంది వేదాంతులు నేను వాళ్ళు వేస్తానంటే అది బాగా చదువుకుంటున్నారు, ఏమీ నోట్లేదు, బాగా చక్కగా వేదాంతం అధ్యయనం చేసి వేదాంతాన్ని బాగా దృఢంగా చదువుతున్నారు. ఏదైనా సందేహం వస్తే అడిగితే చెప్తాను, ఆ విధమైన పాండిత్యం అనేది వేదాంత పుస్తకం తీసినప్పుడు తప్ప మరింత ఎప్పుడు వేదాంతాన్ని గురించి స్మరించరు, మాటలాడరు, ఆచరణలో పెడతారు. మనసా వాచా కర్మన దాని రోజు వెళ్ళరు. పుస్తకం చేస్తే ముందు సరిగ్గా చెప్తారు వారికి. అంతేకానే వారి వేదాంత జ్ఞానం కేవలం పుస్తకాలకి వాక్యాలు చెప్పడానికి తర్వాత ఉపన్యాసాలు చెప్పడానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అలా ఎలా తెలుస్తుంది అంటే వారు భారతదేశంలో దుస్థితిలో జీవిస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, మననం లేదన్నమాట. మననము అంటే అది నిజ జీవితంలో బాగా గట్టిగా ప్రవేశించాలి. కాబట్టి అమత్వాన్ని అది జ్ఞానాన్ని, ఆ మననం లేకపోతే అది ఏదో ఒక అకాడమిక్ నాలెడ్జ్ గారి దగ్గరికి వస్తుంది తప్పిస్తే అనుభవపూర్వకంగా రాదు. కాబట్టి మతి ప్రేమ విజిజ్ఞాసితంగా నేను మతిని ప్రార్థించాలి, నాకు ఆ మననం కావాలి అని ప్రార్థించాలి. అంతేగాని నాకు విజ్ఞానం కావాలని ప్రార్థించాలన్నట్టు మననం కావాలని ప్రార్థించాలి అని అంటే అప్పుడు నారద మహర్షి మతి ప్రేమ భగవ విజిజ్ఞాసే అయ్యా భర్త నేను మతినే కోరుకుంటున్నాను, మననాన్నే కోరుకుంటున్నాను అని అంటారు. ఇది మంత్రం ప్రతి అంటే మంత్రం అలా దిగిన అవుతుంది అని మహర్షి కాదు అన్నారు. మతి మననం రక్త మంతవ్య విషయ ఆదర మతి అని ఉంది కదా, మతిస్వేమ విజిజ్ఞాసతవ్య మతిం భగవ విజిజ్ఞాసవ్య. మతి అంటే బుద్ధిరత్వం కాదు, మననము అని. ఎందుకంటే యథావై మనుతే ఆరంభించే ఆ మను నుంచి మతి అనే పదం వచ్చింది మననం. ఇదైతే మతే మననం, మననం అంటే రిఫ్లెక్షన్, డ్వెల్లింగ్ అపాన్ దాట్, దాన్ని నెమరు వేయుట, దాన్ని ఒక జీవితంలో దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటా అంటే ఒక రకంగా మెడిటేటివ్ లైఫ్ స్టైల్. మెడిటేటివ్ లైఫ్ స్టైల్ మెడిటేషన్ ఒక డిసిప్లిన్ అని కాదు, అలా కాదు. డిసిప్లిన్ డిసిప్లిన్ ధ్యానం అని మననలో ఉంటే మెడిటేటివ్ లైఫ్ స్టైల్ హోల్ డే మీరు రిఫ్లెక్టింగ్ పనిస్తూ హోల్ డే రిఫ్లెక్ట్ పనిస్తూ మిగతా విషయాలు ఏంటి, మిగతా విషయాలు ఏంటి, ఏం మిగతా విషయాలు మిగతా విషయాలను పట్టుకుని మిగతా విషయాలు అంటే మిగతా విషయాలను పట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదు. మనం ఏమంటే ఏమవుతాయి, నువ్వు పట్టుకుంటే ఏమవుతాయో పట్టుకోపోయినా అందే పట్టుకుంటే ఏమవుతాయో పట్టుకుపోయినా లేదు. కాబట్టి నువ్వు సూర్యోదయం అయింది, సూర్యోదయం నీ ప్రయత్నం నీ కృషికత్వం జరిగిందా లేదా దానికి అయిందా, చూడండి అత్యంత మౌలికమైనటువంటిది ఏది లేకపోతే ఈ మనిషి జీవితమే లేకుండా అయిపోతుందో వాటిలో వేటిల్లోనూ మన ప్రమేయం లేదు. ఉదాహరణకి సూర్యోదయ సూర్యాస్తమయాలు భూమి ఆకాశము వాయువు అగ్ని నీరు వీటి వేటిల్లోనూ మన ప్రమేయం లేదు. లైఫ్ మన ప్రమేయం లేదు. రోగం ఆరోగ్యం వీటిలో మన ప్రమేయం లేదు. రోగం వస్తే జీవనం ఉంచుకోవడం ఆరోగ్యంగా ఉంటే సంతోషించడం తప్ప మన ప్రమేయం లేదు. తర్వాత గవర్నమెంట్ లో మన ప్రమేయం లేదు, ఏ పార్టీ రావాలి ఏ పార్టీ రావాలి మన ప్రమేయం లేదు. వాళ్ళు ఎలా పరిపాలిస్తారు మన ప్రమేయం లేదు. ఈ ఆఫీసులు ఎలా పనిచేస్తే మన ప్రమేయం లేదు. లైఫ్ ఎలా ఉంటుంది మన ప్రమేయం లేదు. వాటర్ పైపులు నిలిపోతాయా నిలిపోవా మన ప్రమేయం లేదు. దేనికి మన ప్రమేయం లేదు. అదంతా ఏదో ఒక మహాప్రవాహంలో ఒక హయ్యర్ పవర్ యొక్క అధీనంలో సాగిపోతుంది అంట. అవునండి, కానీ
ఇప్పుడు నేను చేస్తున్న ఈ పిసరంత పని నేను అన్నట్టుగా అవ్వాలా అవ్వదా నా ప్రమేయమే, నేనే చేస్తాను. హౌ ఇది నాకు ఇలాంటి ప్రసింగ తయారు చేస్తాం. మనం సాక్షిగా ఉండడం తప్ప ఏ తప్పేం మీరు కష్టవాలంటే మీకు ఛాయిస్ ఉండాలి కదా. ఏమి ఛాయిస్ పడి ఏముంది ఛాయిస్? ఇప్పుడు రాత్రి ఇవాళ డిన్నర్ మనం చేయబోతున్నాం, ఈ డిన్నర్ విషయంలో మీకు ఛాయిస్ ఉందా? అయితే ఈ దోషం పది ఛాయిస్ ఉన్నా మీకు మనీ కదా. ఛాయిస్ ఉంటే ఛాయిస్ ఉండడం లేదు, చేయడానికి చేయకపోవడానికి కూడా ఎప్పుడైతే మీకు అధికారం ఉందో అప్పుడు ఛాయిస్ ఉన్నాం. డూ యూ హ్యావ్ ఛాయిస్? అయితే ఇది ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ స్టేట్ కోసం ఉంది స్వామికి సాధిస్తాం మీరు అన్నా, మీరు ఇంటికి వెళ్ళాక మీకు తెలుస్తుంది మీరు సాధిస్తున్నారు. ఇదొంటే వస్తాయి రాత్రి 10:30 పడుకోవాలి, డీవర్ థాయ్ నో. పొద్దున 5 లేవాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, డీవర్ థాయ్ నో. ఇదొంటే థాయ్ చూడండి, అనిపిస్తుంది మీకు అంటే ఏకాది వచ్చింది ఉపవాసం ఉండాలి. రీహాలి ఛాయిస్నో, ఎందుకంటే ఆ కల్చర్లో కండిషన్ ఇందులో మనిషి ఉన్న తర్వాత ఇది ఛాయిస్ ఎక్కడది? ఆ కల్చర్లో కండిషనింగ్ ఒకటి ఉంటుంది, ఏదో కొంత ఆ కండిషనింగ్ మీరు పుష్ చేస్తూ ఉంటుంది. ఆ పుష్ చేసిన దాని ప్రకారంగా భోజనం మానేస్తుంది, దాని ప్రకారంగా భోజనం చేస్తుంది. ఇది ఛాయిస్ ఎన్నో ఛాయిస్ ఏది వదిలే పోతుంది. కాబట్టి సో కనుక ఏదో మనం ఏదో సాధించేస్తున్నాము అన్నది కాదు పాయింట్. పాయింట్ మనస్సులో గూడు పట్టుకుని ఉండే వాసనల యొక్క ప్రవాహంలో పరిపెట్టుకుని పోకుండగా మనం రిఫ్లెక్షన్లో ఉండాలి. ఆత్మస్వరూప స్వరూపాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి, సాక్షి రూపంగా ఉండాలి. అది మననం. తర్వాత కష్ట, కష్ట అంటే కష్టం పొందటం, కష్టం ఎక్కువ ఉంటుంది రంగంతో తక్కువ వృత్తి లాంటిది మంచి దృష్టాంతం. ఇంకా అక్కడంటే బెటర్ దృష్టాంతం తప్పు దొరకలేదు. కోరలో ఉప్పు లేదనుకోండి, మాట్లో పెట్టుకోలేదు మాత్రం, ఉప్పు ఎక్కువైంది అనుకోండి, అబ్బో ఉప్పు ఎక్కువ అయితే చాలా కష్టం. ఎంత మధురమైన కూర అయినా కూడా, ఎంత వాల్యూబుల్ కూర అయినా ఉప్పు ఎక్కువైతే అది ఎందుకు పంచాలి? ఈ తత్వం అలాంటి తత్వము అంటే దుస్తత్వం పనికిరాదు, పిడివాదం పనికిరాదు. ఇప్పుడు మీరు తత్వం చేస్తున్నారు, ఎలా మళ్ళీ పోషిస్తున్నారు, తత్వం చేస్తున్నారు, ఆ రోజు నుంచి తత్వం చేశారు, ఏదైనా పేరుగా చేయాలి, ఏం చేయాలి? ఎందుకంటే పిడివాదంలో ఉంటాను నేను, పట్టుకున్న కుంజీలు 3 అనే పిడివాదంలో ఉంటాను. దీంట్లో ఉండే సత్యాన్ని నిప్పు చేర్చాలి అనే దృష్టిలో ఉన్నాను. మేము ఏది సత్యం అనుకుంటున్నామో అదే ముందుకు రావాలంటే కానీ ప్రజాహితాన్ని ముందుకు తీసుకురావాలనే దృష్టి ఎవరికి లేదు. కాబట్టి ఆ తత్వంలో ఎవరికి ఉపయోగం లేదు. అది ఒక 16 రోజులు చేసినా ఒకటే, 160 రోజులు చేసినా ఒకటే, అంతా వేస్తేది. పర్సనల్ గా కావేశం పెరగడానికి ఉపయోగిస్తుంది తప్పిస్తేది. దాంట్లో ఏమి సత్య దూరమైన తత్వం అలా ఉన్న తత్వం, తత్వం ఎలా ఉండాలంటే ఇందాక నేను చెప్పాను చూడండి, అగ్ని అగ్ని యొక్క తత్వాన్ని గురించి చెప్తూ ఒక తత్వాన్ని చెప్తాను, ఒక లాజిక్ చెప్తాను. తర్వాత లక్ష్మీ పార్వతి 2 దేవతల్లాగా ఇద్దరు లేడీస్ స్వతంత్రులు ప్రత్యేక దర్శనం ఉన్నారని మీరు అనుకోవచ్చు. ఒకే సర్వ జగద్వ్యాపకమైన శక్తికి మీ రూపాలు ఉన్నాయని ఒక తత్వం నేను చెప్తాను. మీరు ఒక రూపంగా పూజించడంలో దోషం లేదు, చేయండి తప్పనిసరిగా పూజ, కానీ తత్వాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్కంగా చెప్తాను, ఈ తర్కం నేను తెలియకపోతే నా సొంత తర్కం లేదు. అంటే శృతి చేతను బోధించడం తత్వం, శృతి మొత్తం తత్వం సంధిస్తాం అని శంకరులు అంతా సాధన పంచుతాము. కనుక శృతి వాక్యాలను తెలుసుకోవటానికి ఉపయోగించే మననము అంటే తత్వం అంటే అటువంటి తత్వం. తర్వాత ఈ తత్వం చేసే ఈ మననం చేసేప్పుడు కొద్దిసేపు ఏమిటి బోరు కొట్టుకుంటుంది, మంతవ్య విషయే ఆదర బోరు కొట్టుకుంటుంది. ఎందుకు బోధపడుతుందంటే మనస్సు భేదానికి నానాత్వానికి అలవాటు పడుతుంది. మనస్సుకి పీస్ శాంతి అని ఇస్తుంది. నాకు శాంతి కావాలి, శాంతి కావాలంటే సపోజ్ మీరు వారికి శాంతిని కలిగించారనుకోండి, వారు ఆ శాంతి నుంచి ఎప్పుడు పారిపోదామా అని ఇస్తుంది.
శాంతి కావాలని అంటారే కానీ శాంతిని తప్పలేదు. ఎందుకంటే అశాంతికి బాగా అలవాటు ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ హైపర్ యాక్టివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు మొత్తం వారంలో ప్రతి గంట కూడా బిజినెస్ బిజీగా ఉంటారు, లౌకిక వ్యవహారాల్లో తలమూకలుగా ఉంటారు. వాళ్ళకి ఆదివారం వచ్చి ఏ పని లేకుండా ఆమ్గా ఉండాలి అంటే ఒక గంట ఏపటికి సెల్ ఫోన్ తీసుకు అడగడం ఇంకా తప్పకూడదు. ఆ శాంతిని తప్పకూడదు. పీపుల్ గట్ గోల్ విత్ పీస్. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ నేను తప్పుకోలేక నాకు పీస్ కావాలి పీస్ కావాలి అంటాడు. ఇలా వారికి పీస్ దొరికితే వరకు కష్టం, ఒకవేళ దొరికితే దాని నుంచి పారిపోయేలాగా వాళ్ళు ఊరుకో పారిపోతారు. పీస్ తప్పకూడదు. ఎందుకంటే పీస్కి ఒక కమిట్మెంట్ ఉండాలి. శాంతి కావాలి అంటే ఈ శుద్ధ శాంతి అర్హత ఉంటేనే మీకు శాంతి లభిస్తుంది. ఆ శాంతికి తగ్గ యోగ్యత మీద ఉంటేనే మీకు శాంతి లభిస్తుంది. అంతేకాని యోగ్యత లేకుండా శాంతి లభిస్తుంది. కనుక మీరు మననం చేస్తున్నప్పుడు మనస్సు మీరు మనస్సు కోపం అయిపోతుంది, శాంతం అయిపోతుంది. ఆ శాంతిలో శాంతి అంటే మనస్సు శాంతం అయిపోయిందంటే అర్థమేంటి? ప్రెజెన్స్ తప్పుకే ఉంది. ఇంకా ఈ సంసారం ఏమవుతుంది? ఎందుకంటే ఈ సంసారం అంతా కూడా మన మనస్సు యొక్క చలన రూపంగానే ఉంటుంది. మనస్సులో చెలవేటటువంటి ఆలోచనల ప్రవాహమునకే సంసారం అనిపేరు. ఎప్పుడైతే మనస్సు శాంతం అయిపోతుందో సంసారం ఉండదు. అయితే ఆ మనస్సు బీజంలాగా ఉంటుంది. బీజాలి అది ఏమని చెప్తుందంటే కాళ్ళ ఈ పాటికి శాంతి, ఈ పోటీకి శాంతి చాలు, మనం మళ్ళీ సంసారం సేవ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు మీరు ఆ శాంతిలోంచి బయటకు వచ్చారు. అంటే అర్థం ఏంటి? శాంతి దొరికినా నిలుపుకోవడం కష్టం. ఆ శాంతి మీద ఆధారం చాలా ఉండాలి. డోంట్ గెట్ బోర్డ్ టు ద పీస్. డెవలప్ లవ్ ఫర్ ద పీస్. మొత్తం ఆ ప్రెజెన్స్, ఆ సత్యము నేను అనే రూపంగా ఉంటుంది, ఆత్మరూపంగా ఉంటుంది. ఆ నేనుతో మీరు నిలబడి ఉన్నప్పుడు మనస్సును సాక్షిగా ఎప్పుడైతే దర్శిస్తారో మనస్సు యొక్క ప్రవాహం ఆగిపోతుంది. ఇప్పుడు మీరు అమనీ భావంలో ఆ సద్రూపంగా నిలిచి ఉంటారు. ఆ స్థితి శాంతమైన స్థితి. మనస్సు యొక్క చలనం చల్లారటమే శాంతి అంటే మనస్సు యొక్క చలనం చల్లారుగా అనుభవం. ఆ స్థితిలో ఉంటారు. ఆ స్థితి మీద ఒక లవ్, ఒక ప్రేమ, ఒక భక్తి మీరు అర్పిస్తున్నారు. నిజానికి దేవుడు అంటారే అదే దేవుడు. సత్తు ఉన్నదే అదే దేవుడు. దేవుడు హృదయంలో ఉన్నాడంటారు అక్కడే, అది దేవుడు. దాని మీద దాన్ని మీరు భక్తితో మీరు ఆరాధించారు. ఆ ప్రెజెన్స్ దాని మీద భక్తి చేయండి, అదే దేవుడు. అంతటి ప్రేమ, అంతటి భక్తి, ఆదరము దాని మీద ఉన్నప్పుడు మీకు ఆ ఏకాగ్రత సిద్ధిస్తుంది. గంటలు విషయే ఆదర కాబట్టి ఆధారం మొత్తం మననం. మననం అంటే ఆధారం ఉన్నప్పుడే మననం. మననం అంటే ఆరు నిమిషం ముప్పై ఐదు నిమిషాలు కాదు మననం. మననం అంటే బేస్ట్ కదా, వీక్స్ అండ్ మంత్స్ కదా మననాన్ని చేయాలి. ఎందుకంటే మనస్సులో భూమి దొరుకుతున్నటువంటి వాసనలన్నింటినీ కూడా తిరిగి పారేయాల్సి ఉంది. కాబట్టి పాత రాజకీయము సోమాలి అన్నట్టుగా వారు గట్టిగా తోముతూ ఉండాలి రాజకీయంలో ఉన్నట్టుగా. అలాగే మననం చేస్తూ ఉంటే మీరు ఆ మనస్సు వాసనలు అందించకపోతే మనస్సు ప్రశాంతమైన ఈ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. పరబ్రహ్మ ఆత్మరూపంగా ఎప్పుడూ నిత్యము ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ మనస్సు యొక్క చలనం తప్పు వేస్తుంది. కాబట్టి ఆ మంతవ్యమైనటువంటి మననం చేయదగిన ఆ సద్రూపము ముందు తమ నిండా ఆదరణ ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు మాత్రమే వీడు మననం చేయగలుగుతారు. శంకరులు అంటారు స్వస్వరూపానుసంధానం భక్తి నిత్యభిద్ధి. భక్తికి దర్శనం చెప్తూ విషయం ఏ విధానంలో తమ స్వరూపంలో నిలిచి ఉంది పదే పదే దాన్నే అనుసంధానం చేసుకుంది దానికి భక్తి అంటే అది భక్తి అంటే. మరైతే ఇవన్నీ భక్తులు కావాలంటే గౌణ భక్తి అన్నీ కూడా గౌణ భక్తి తప్పిస్తే ఇదే భక్తి, యథాత్మైన భక్తి ఇదే.
ఉత్తరూపాల సింహాన్ని భక్తి. కాబట్టి అది భక్తి, అది దేవుడు, అది పూజ, అది యజ్ఞం, అది కర్మ, అది ఉపాసన, అది స్వర్ణం, అది వైకుంఠం, అది కైలాసం అన్నంతటి ఆదరంతో మీరు ఆత్మ నిష్టను కలిగి ఉంటే అప్పుడు దేవుడు నోదకి అంతం చేసే ఆదర విజ్ఞాతి కాబట్టి ఈ మానవం మీకు చిట్టాలి అంటే శ్రద్ధ ఉండాలి. యదావై శ్రద్ధాపి అసలు అమ్ముతారు. మీరు శ్రద్ధను చేయగలిగితే మానవం చేయగలుగుతారు. శ్రద్ధ చేయకుండగా మీరు మానవం చేయగలరు. నా శ్రద్ధ ధర్మం ఒక రాష్ట్రంగా ఉండాలి. ఆత్మతత్వాన్ని గురించి ఫోన్ మీద అడిగారు. ఫోన్ మీద అడిగితే ఎలా పట్టుగా పెట్టారు. ఈమెయిల్ లో జనరల్ గా ఫోన్ మీద కొంతవరకు జనరల్ గా ఫోన్ మీద చెప్తాను. ఎంపీసీ వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకుని ఫోన్ చేసి వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వాళ్ళు మాట్లాడుతూనే ఉంటాను. ఫోన్ మీద ఎవరో ఫోన్ వస్తూ ఉంటాను. ఫోన్ చేస్తాను. సో చెప్తాను చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఏదో సందర్భం ఏమంటే చెప్పే బాగానే ఉంది అది చేతికి చిక్కట్లేదు అని అంటే చూడండి కొంత శ్రద్ధ అవసరం. ఎప్పుడైనా రంగా ఆశ్రమానికి రండి, ఆశ్రమంలో ఉండండి. అంటే వచ్చిన పాఠాలతో పాఠం గురించి జరిగితే అదే మన శ్రద్ధ అంటే అంటే అలా బిజినెస్ మ్యాన్ లైక్ ఉండదు. అమెరికాలో బిజినెస్ మ్యాన్ లైక్ యాటిట్యూడ్ ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్స్ 12 నిమిషాలకు ఒక పేషెంట్ ఉంటుంది చూస్తారు. 12 నిమిషాలకు ఒక పేషెంట్, 12 గంటలకు ఒక పేషెంట్ కాదు. గవర్నమెంట్ ఒక పేషెంట్ అంటే 4 గంటలు 4 12 ఒక పేషెంట్ రాకపోతుంది. పేషెంట్ చూస్తే $300 వస్తుంది. నేను ఇలా ఉంటుంది అంత బిజినెస్. కాబట్టి నేను అలా ఫ్లైట్ బిజినెస్ చేస్తాను, మీరు పాఠం కావాలి. అదే మరి అలా ఉండదు. మీరు ఎందుకంటే ఆశ్రమంలో ఉంటారు కొంత బేర చేయండి. ఎంతకాలం ఉన్నా నేను చెప్తాను, మీరు ముందు రండి పెట్టేసి బేర తీసుకోండి. అలా బిజినెస్ లాంటి లాగా ఉండకూడదు. సో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉండదు. అది అర్థంగా సో అంటే ఆ దివోషన్స్ దిగ్గోలు ఉండాలి. ఎందుకంటే దివోషన్స్ దిగ్గోలు ఆ గోల్ లక్ష్యం మీద దివోషన్ ఉండాలి. దానికి దివోషన్ ఉండాలి. లక్ష్యం ఏంటి? మనము దైవము సత్యము మోక్షము అభిదాన్ని లక్ష్యాలు నిర్ధారణ సాధనం ఇష్టకి శ్రద్ధలు సాధన మీద ప్రేమ ఉండాలి. సాధ్యాన్ని గురించి ఆలోచించండి. శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, స్థలాల గురించి నువ్వు చెందుకే. నువ్వు నీ ముందు ఉన్నటువంటి ఏది సాగుందా, నీ ముందు సాధన ఉందా, ఉపాయం ఉందా, ఉద్యోగం ఉందా, ఉపాయం ఉంది. ఉపాయం విషయంలో శ్రద్ధ తీసుకో. విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, మా ముందు విశాఖపట్నం ఉందా, రైలు ఉందా, రైలు ఉంది. రోజు అదే పోతుంది విశాఖపట్నం. టేక్ కేర్ రిజర్వేషన్ చేసుకుని దాంట్లో వ్యవస్థ చేసుకుని కృష్ణాలు వస్తుంది. వాళ్ళు ఉంటే విశాఖపట్నం చేస్తారు. సంఘాలు చేస్తారు. కాబట్టి ఆయాన్ని పట్టుకోవాలి. విజయాన్ని గురించి చెంత చేయాలి. డివోషన్ టు ది గోల్ అండ్ తర్వాత డివోషన్ జీవితాన్ని ప్రభావితం చేసి డివోషన్ అయి ఉండాలి. శ్రద్ధ శ్రద్ధ అనే పదం చాలా ముఖ్యం. శ్రద్ధ అన్నది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే నమ్మకం, ఫెయిత్. అది వేరు, శ్రద్ధ వేరు. ఇప్పుడు గురువు మందు శ్రద్ధ అంటారు. గురువు నందు శ్రద్ధ అంటే తెలియని గురువు గారిని ఒక ముద్ద కింద ఒక ఎంటిటీ, ఒక 100 కేజీ బరువున్న ఒక ఎంటిటీ కింద చూసి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి సాష్టాంగాలు చేసేసి పాలపూజలు చేసేసి ఏక ప్రసాదాలు తీసేసుకుని దీన్ని గురువు నందు శ్రద్ధ అంటాం. అదేంటది ఆయన గురువు లేదు, ఆయన చెప్పిన నేర్చుకున్నది లేదు. గురువు 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 నుండి శ్రద్ధ అంటే ఒక ఎంటిటీని, ఒక విగ్రహాన్ని పూజించినట్టుగా, బుద్ధ విగ్రహాన్ని పూజించినట్టుగా గురువు. అదే గురువు శ్రద్ధ అంటే కాదు. మరి గురువు శ్రద్ధ అంటే ఏంటి?
గురువాక్యము తెలుసుకొని అనుభవానికి తెలుసుకొని అని ఒక గ్రూప్ లేకుంటే అది గురువు నమస్కారం. ఎందుకంటే గురువు అనే ఒక మాస్ ఆఫ్ ప్లస్ అండ్ బోల్స్ గురువు అనే వాళ్ళు అన్నారు. మాస్ ఆఫ్ ప్లస్ అండ్ బోల్స్ గురువుతో గురువు గారు ఎందుకంటే మీ వస్తుంది గొప్ప అన్ని ఉందో ఒకటే అస్థి మధ్యని పట్టుకుని గురువు అంటారండి అలా ఉండదు. సమాజంలో మీరు అటువంటి దోషం కనుక అందుకనే జ్ఞానానికి ఎక్కడ స్థానం ఉండదు. ఊరికే ఒక ఒక రూపాన్ని అలాగా తెలుస్తూ ఉన్నాడు, ఏమి సందర్భం ఉండదు. శంకరాచార్యుల విగ్రహం పెట్టడం, శంకర మహాన్ని పేరు పెట్టి శంకరాచార్యుల విగ్రహం ఒకటి పెట్టడం. విగ్రహం పెడితే మన విగ్రహం పెట్టచ్చు, మనం ముఖ్యం విగ్రహం పెట్టడం. ఆ విగ్రహం కింద విగ్రహాన్ని అలాగే సన్నిధిగా పెట్టుకుని చక్కగా భాష్యాలు చదువుకోవడం, మీకు చుట్టుమంతల 10 మైళ్ళలో దూరంలో ఎక్కడ భాష్య పుస్తకం కూడా ఉత్తరం కూడా మార్చుకుందాక అక్కడ కలియుగంలో ఉన్నది చెట్టు విగ్రహానికి పెట్టేసుకుని అష్టోత్తర పూజలు జగన్నామ పూజలు దాసనామ పూజలు అభిషేకాలు చేసుకుంటారు. తర్వాత కొంత జనాలకు నేర్పిస్తారు, జనాలు కూడా కొంత వెరైటీ అంటే ఏదో శివలింగానికి అభిషేకం అంటే చమత్కారం. ఎందుకంటే ఎప్పటి నుంచి అలా ఆరోగ్యంగా వస్తుంది, ఏముంది ఒకవేళ ఎన్నో అలా ముందుకు వస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు కొంత వెరైటీ ఉంటే శంకరాచార్య అభిషేకం అన్నాం. ఏది శంకరాచార్యకి అభిషేకం ఏంటి అనర్థం ఉందని కానీ శంకరాచార్యకి అభిషేకం ఏంటండి ఏమైనా సందర్భం ఉందా అభిషేకం అన్నాం. ఇంకా అతని జీవితం సంస్కృతిస్తూ అసంబరా అది నా అభిజ్ఞానం జ్ఞానం ఉందో అన్నా అభిషేకం రామరాజు ప్రసాద్ శంకరాచార్యకి ప్రసాద్ చేయాలి ఏదో ఎంత పిచ్చిలో పిచ్చని ఇచ్చేస్తూ ఉన్నాం. ఒక దేవాలయం ఉన్నాం క్యూ అన్నాం ఇది అసలు ఎందుకంటే అదే శంకరమర్థం అంటే ధర్మఠం అంటే అక్కడ చక్కగా విద్యార్థులు చదువుతున్నారు, వ్యవస్థ చేయాలి, ఉపాధ్యాయులు ఉండాలి, ఆధ్యాత్మిక చట్టాలు భాష్యాలు ఏ టైంలో వెళ్ళినా పొద్దున వెళ్తే ప్రభుత్వం వచ్చింది, మధ్యాహ్నం వెళ్తే ఎమర్జెన్సీ భాష్యం, సాయంకాలం వెళ్తే తరణ గ్రంథాలు వేరు చూడాలని ఉపదేశం అది శ్రీకారం అవుతుంది కానీ దేవుడికి. సో ఈ రకంగా సో ఒక ఇన్సెంటివ్ మాస్ ఆఫ్ ఫ్లెక్స్ అండ్ బోన్స్ అని కొంతమంది గురువు అధికారులు చేస్తుంటే మీరు గురువు ముందు ఏ శ్రద్ధ ఉంటుందా, మీరు శ్రద్ధ చూపించాల్సింది జ్ఞానం అనే శ్రద్ధ గురువు వైద్యుకి గురువుకి ఏమీ కాదు. మీరు ఏదైనా ఈ క్యాసెట్ లో మీరు వింటారనుకోండి, శ్రవణం చేసినప్పుడు ఆ సీడీ ప్లేయర్ లో ఉంటుంది, కానీ భద్రంగా బ్యాక్లో పెట్టుకుని ఇది ఇక్కడ సమంతంగా విషయాలు చూడడం అని చెప్పారు వాళ్ళే చెప్పారు. తమకి దీంతో చెప్తా బ్యాక్ లో ఎందుకని దీంతో రికార్డు చేసి తినేప్పుడు కానీ భద్రంగా తెలుస్తాం. అలాగే గురువు గారికి కూడా ఎలాగో గురువు గారు ఐదు నెలలో ఉంటే మనం ఎదురు పోయడం ఏదో కొంత సేవ చేసే సందర్భం వచ్చిన సేవ చేయడం అంతవరకే కానీ అయితే వ్యక్తి పూజ రూపానికి ఆహారం గడబడ వ్యవహారం ఇప్పుడు మీ సొమ్మ ఏం పోయాం చేసిన వాళ్ళు చేయించుకుంటున్నారు, చేసిన వాళ్ళు చేస్తున్నారు, మీ సొమ్మ ఏం పోయిందో నాకు ఎవరు చెప్పడం లేదు. కానీ ఫోకస్ మాత్రం శ్రద్ధ అనేది కాదు, ఇది నా శ్రద్ధ శ్రద్ధ అంటే స్థిరత్వ శ్రద్ధ స్థిరతి సత్యనామ ఉపనిషత్వాక్యం స్థిరత్ అనే పదము అది సత్యనామ. మనం సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాం కదా, సత్యానికే మరో పేరు స్థిరత్ కాబట్టి స్థిరత్వ శ్రద్ధాతి మిమ్మల్ని ఆ స్థిరత్వమందు నిలబెడుతుంది. స్థిరత్వ దూరం దూరం సెల్ఫ్ నాలెడ్జ్ కాబట్టి ఆ శ్రద్ధ ఉంటే మీరు మననం చేయగలుగుతారు, శ్రద్ధ లేకపోతే మననం ఏం చేస్తారు. ఇంకేతనే శ్రద్ధా సూక్తం అని ఉంటుంది, శ్రద్ధాం ప్రాతర సమానహే మేము బొద్దుల్నే శ్రద్ధని ఆహ్వానిస్తున్నాము అని మంత్రం. బుద్ధులే లేచుకొని హెదర్మేశ్వరా నాకు శ్రద్ధని మేము ఆత్మనిష్ట ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి శ్రద్ధ అవసరం ఉంటున్నారు కనుక ఆ శ్రద్ధని నాకు ఇది ఉష్ణలో కానుంది. ఒలింపిక్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అది బాగా ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్ మెడల్లో చూసుకుంటున్నారు కదా. సో చాలా పేరు ఆమె ఇంటెన్స్ ఎన్థూజియాజం నుంచి నిదర్శనంగా ఉండేవాళ్ళని అలా ఆశ్చర్యపడుతుంది.
సో ఆ విధమైన ఎంతుజాసం జ్ఞానం అనేదా వస్తువు నుండి ఆత్మ వస్తువు నుండి ఉండాలి. శంకర భాష్యము ఉపనిషత్తులు అలా నిరంతరము విచారము ఇంకా అది తప్ప మరొక ప్రపంచమే లేదన్నట్టుగా ఉన్నాం. అది అంటే ఈ ఆ మనము సిద్ధిస్తుంది, మనం నుంచి ఈ జ్ఞానం అయితే సత్యానికి వస్తుంటుంది. కాబట్టి నా అశ్రద్ధ మనకి శ్రద్ధ లేదు వారు గమనం చేస్తానండి. ఇది రేపు శ్రీకృష్ణార్పణమస్తు.